చేశారని అంటారు. తుది ఆమె ఇంకా ఫైనల్ వర్డ్ ఇంకా చెప్పలేదు. సో చూడాలి ఇంకా మనం. సరే, ఏంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం అంటూ వస్తున్నారు, ఇంకా లోకేష్ గారు మంగళగిరికే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తున్నదా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అటు వైపు నుంచి వస్తుంటే ఇటు స్టార్ క్యాంపెయినర్గా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? లేదు, అది ఇందాక కూడా మీకు చెప్పే కదా, లోకేష్ మోరార్లెస్ తమ పార్టీ, తమ సీట్లు, తమ యంత్రాంగం, తన స్థానం. ఇప్పటివరకు ఆయన అక్కడ దాదాపుగా స్థానిక అభ్యర్థిలాగా మారిపోయి అక్కడ పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఆనంద విషాదాలు ఇలాంటి వాటి హాజరవుతున్నారు, క్యాంపెయిన్, స్పాన్సరింగ్ వాట్ నాట్ అన్నట్టుగా సాగుతుంది ఆయన. ఇది మొన్న ఎవరో చెప్తున్నాడు ఫ్రెండ్, ఆ పక్కన రేపు మీ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తున్నాం మేము అని చెప్పారు. ఆ స్థాయిలో ఆయన ఫోకస్ చేస్తున్నాడు. పైకి ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది, మంగళగిరే కనుక గెలవలేకపోతే మూడు రాజధానులు, అమరావతి ప్రతిష్టంభన ఇదంతా అయిన తర్వాత అదే ఒక ప్రధానమైన ఎన్నికల నినాదం అనుకుని అక్కడ అది కూడా లోకేష్ కనుక గెలవకపోతే ఇంకా తెలుగుదేశం పార్టీకి ఆశయాలతో ఎక్కడ ఇంకా అంచనాలకు అవకాశమే లేదు కదా. కాబట్టి అది చాలా కీలకం, గుండెకాయలాగా తయారైపోయింది. కుప్పం కంటే మంగళగిరే కీలకం ఇప్పుడు. ఎస్, కుప్పం కంటే అంటే కాదు కానీ కుప్పం తప్పదు. కుప్పం ఏమో వ్యవస్థ నిలబడాలి, అవును, వ్యవస్థ కొనసాగాలి. తెలుగుదేశం అంటే లోకేష్ గెలవాలి, ఆయన భవిష్యత్తు కూడా. ఒక యువ నాయకుడు రెండోసారి కూడా అవ్వకపోతే కుదరదు కదా. ఈరోజు ఎవరో లెక్క చెప్తున్నారు, ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రుల కుమారులకు ఆరుగురు రంగంలో నిలబడ్డారు అని అంటేనే జనార్దన్ రెడ్డి కుమారుడు, రామారావు కుమారుడు, రాజశేఖర రెడ్డి కుమారుడు, ఆ క్రమంలో విజయభాస్కర్, చంద్రబాబు నాయుడు కుమారుడు, విజయభాస్కర్ రెడ్డి కుమారుడు, ఇట్లా అనమాట. సో ఒక ఆరుగురు మాజీ ముఖ్యమంత్రుల పిల్లలు రంగంలో ఉన్నారు. పురంధేశ్వరి కూడా నిలబడుతుంది కదా. కాబట్టి లోకేష్ రెండు కారణాల వల్ల, తన సీటును కాపాడుకోవడం, పార్టీని కాపాడుకోవడం కూడా అతనికి ఒక ఛాలెంజ్గా ఉంది. నాన్నగారు ఈ పెద్దవారికంలో అన్ని చోట్లకు వెళ్ళలేరు కాబట్టి అక్కడికి వెళ్ళి దాన్ని సెట్ చేయాలి కొంచెం, అది కూడా ఉంది. మూడోది, తను వచ్చిన కొద్దీ పవన్ కళ్యాణ్కు తనకు మధ్యలో అంటే ఎవరు నెక్స్ట్ అంటే చంద్రబాబు తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు తర్వాత లోకేష్, తర్వాత పవన్ కళ్యాణ అనే ఒక క్వశ్చన్ కూడా అక్కడ వస్తుంది. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇబ్బంది లేదు కాబట్టి దీన్ని కూడా అవాయిడ్ చేద్దాం, మన పార్టీ చూసుకుందాం అనే పద్ధతిలో ఆయన వెళ్తున్నట్టుగా కనబడుతుంది. అందుకనే చిలకలూరుపేటలో కూడా భూమి పూజ చేసి ఆ తర్వాత పైకి కట్టిన దాంట్లో మీదకి ఆయన రావాలి.